షాద్ నగర్ వైపు ఉన్న డిటీసీపీ రెరా అప్రూవ్డ్ సిరిలసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. నమస్కారాలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ గారు, మహబూబ్ నగర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ బెన్హర్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ పాత్రికేయ సమావేశం చాలా ఆవేదనతో మహబూబ్ నగర్ ప్రాంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి పాత్రికేయ సమావేశం. రెగ్యులర్గా పెట్టేటువంటి రాజకీయపరమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి పాత్రికేయ సమావేశం కానే కాదు, మహబూబ్ నగర్ భవిష్యత్తు, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏ విధంగా పదవులు పొందడం ద్వారా స్వలాభం పొంది వ్యక్తిగత లాభాలు పొంది ఆ పదవులని స్వలాభం కోసం, కుటుంబ లాభం కోసం, ధనార్జన కోసం వినియోగించుకుంటున్నారనే విషయం మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని, భవిష్యత్తులో మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు పైన, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు పైన మమకారం ఉన్నటువంటి వ్యక్తిగా పెడుతున్నటువంటి పాత్రికేయ సమావేశం ఇది. నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ తెలుగుదేశం పార్టీ, మాజీ సమాజ్వాదీ పార్టీ, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి డికే అరుణ గారు ప్రస్తావించినటువంటి రెండు అంశాలకు ప్రతిస్పందనగా దాని వెనకాల ఉన్నటువంటి వారి యొక్క కుట్రని బయట పెట్టాలనే ఆలోచనతో ఈ పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. వారు రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి రాజకీయాలలో వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదు, పాలసీ మ్యాటర్స్ పైననే మాట్లాడాలని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి. రాజకీయ విలువలకు, వ్యక్తిత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి. నాకన్నా వయసులో పెద్దవారికి, మరీ ముఖ్యంగా మహిళా తల్లులకి అపారమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి. కానీ దురదృష్టవశాత్తు మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రత్యర్థుల వ్యవహార శైలి బట్టి మనం కూడా మారాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాలలో ఉత్పన్నమవుతాయి. ఆ పరిస్థితే ఇవాళ నన్ను ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం. రెండు విషయాలు వారు గత 2-3 రోజుల్లో ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మరి సోయుండి మాట్లాడినరా సోయి లేకుండా మాట్లాడినో తెలియదు కానీ నన్ను ఆమెనే ఎమ్మెల్యే చేసిందని మాట మాట్లాడింది ఏదో పాత్రికేయ సమావేశంలో. ఇట్లాంటి మెడకాయ మీద తలకాయ లేని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉండదు అని డికే అరుణ గారికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను హెచ్చరిస్తున్నా.
మనం రాజకీయాలలో ఉన్నప్పుడు మనం బాధ్యతతో మాట్లాడాలి, బాధ్యతతో వ్యవహరించాలి. నన్ను కల్వకుర్తి శాసనసభ్యునిగా నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, నన్ను గెలిపించింది కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం నన్ను గెలిపించింది, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమ నన్ను గెలిపించింది. నాకు ఇంకా గుర్తు, 2014 శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి, ఇక్కడ చాలామంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ఆనాడు కూడా మీరు చాలామంది ఉన్నారు, ఇక్కడ మాట్లాడాలి కౌంటింగ్ స్టేషన్లు అంటే మీరు నొచ్చుకున్నా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి మాట్లాడడం నేను నా పార్టీ ఆఫీసులోనే మాట్లాడతా అని మీతో ఎవరితో మాట్లాడలే ఆ రోజు. మీరు అందరు కూడా నొచ్చుకున్నారు నన్ను, ఎన్నికలు అయిపోయినాయి మీ పాత్రికేయులు మాట్లాడమంటే మాట్లాడలేదంటే, నేను తెల్లారి మహబూబ్ నగర్ డీసీసీ ఆఫీస్లో పాత్రికేయ సమావేశం పెట్టిన తర్వాత గాంధీభవన్లో పాత్రికేయ సమావేశం పెట్టి నా గెలుపుకి, నేను ఎమ్మెల్యేగా గెలవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంకితమని ఆ రోజు చెప్పిన నేను. ఆ మాటకు వస్తే 2014 కాంగ్రెస్ పార్టీలో టికెట్లు నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, ఎవరికి టికెట్లు ఇవ్వాలనే నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో డీకేఆర్న లేదు, వంశీచంద్ రెడ్డి ఉన్నాడు. డీకేఆర్నకి గద్వాల నుంచి టికెట్ ఇచ్చిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడు వంశీచంద్ రెడ్డి. వాస్తవాలు మాట్లాడితే 2014 డీకేఆర్నకు టికెట్ ఇప్పించిందే వంశీచంద్ రెడ్డి అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిని, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి డీకేఆర్న పేరు సిఫారసు చేస్తేనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డీకేఆర్న గారికి గద్వాల నుంచి శాసనసభకు పోటీ చేయనీకే టికెట్ ఖరారు చేసిండ్రు. టెక్నికల్గా మాట్లాడితే నీకు టికెట్ ఇప్పించింది చల్లా వంశీచంద్ రెడ్డి. ఇక నన్ను కల్వకుర్తలో గెలిపించిననే మాట అన్నావు కదా, నీ ఊర్లో ఏమైందో చూసుకో మొదలు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాలలో ఏమైందో చూసుకో తల్లి, పట్టుమని 7000 ఓట్లు రాలేదు. నీ పరువు పోయింది గద్వాలల, పరువు పోడే కాదు గద్వాల జనమంతా కూడా చీదరించుకుంటున్నారు. కేవలం గద్వాల జనాలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ, బీసీ బిడ్డలందరూ కూడా డీకేఆర్న బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. నువ్వు మొన్న గద్వాలలో చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు చెప్తారు కదా మీది బంగ్లా రాజకీయము, మీ కుటుంబానికి 30,000 ఓట్లు 40,000 ఓట్లు నా పేరు చూసి ఓట్లు వేస్తారని. ఎక్కడ పోయినాయి మన గద్వాల ఆ ఓట్లన్నీ? నేను కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నిలబెట్టిన, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా. గద్వాల్లో మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇప్పించుకొని మీ స్వార్థం కోసం, మీ కుటుంబం స్వార్థం కోసం మీ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఒక బీసీ బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ రాజకీయ కుతంత్రాలని బయట పెట్టించుకున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క బీసీ వ్యతిరేక ఆలోచన విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నారు. నన్ను గెలిపించుడు పక్కన పెట్టు, గద్వాలు ఏమైందో చూసుకొని మరొకసారి చెప్తున్నా, పట్టుమని 7000 ఓట్లు రాలేదు, మీ పరువు పోయింది. అది ఆమె నిజమైనటువంటి బలము, ఆమె సంస్కారము, ఆమె రాజకీయ కుటిలత్వము. గద్వాల్నే కాదు, ఇవాళ మక్తలు పోయి అడితే ఎవరైనా చెప్తారు మక్తల్లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ ఇచ్చే టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి కాకుండా ఆమెకు సొంత తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఇవాళ మక్తల్లో ఏ ఊరికి పోయినా ఏ వేరే పార్టీ వాళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని అడిగినా చెప్తారు డీకేఆర్న జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలు ఉన్నది కానీ ఇక్కడ మక్తల్లా భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పడిసింది, వాళ్ళ తమ్ముడు కోసం పనిచేసిందని చెప్తారు. ఒక్కరినైనా ఎక్కడినైనా నా రాజకీయ జీవితంలో దాదాపు 20 సంవత్సరాలల్లా ఒక్క మచ్చ ఎక్కడ ఉన్నా ఉంటే చూపించమని చెప్పండి. మన గద్వాల్లో బీసీ బిడ్డకు ద్రోహం చేసినాం, నీ పార్టీకి ద్రోహం చేసినాం, మక్తల్లా మీ పార్టీకి ద్రోహం చేసినాం. కాంగ్రెస్ పార్టీలు కూడా నేను చాలా బాధ్యతతో చెప్తున్నా, 2014 నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే
నేను ఓడిపోవడానికి డీకేఆర్ నా కుట్ర చేసింది, ఆ కుట్రలని ఛేదించుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రోజు. ఎట్లయితే గద్వాలలో మొన్న బీజేపీకి ద్రోహం చేసిందో, మక్తల్లో ఎట్లయితే బీజేపీకి ద్రోహం చేసిందో, 2014లో కూడా కల్వకుర్తిలో నేను ఓడిపోవడానికి డీకేఆర్ నా కుట్రలు పన్నింది, కుతంత్రాలు పన్నింది, అయినా కానీ నా ప్రజల ప్రేమతోటి, నా కార్యకర్తల కష్టంతో నేను కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలిచిన. మళ్ళా ఈ విషయంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆనాడు కల్వకుర్తిలో అసలు ఏం జరిగింది, ఎట్లా నా ఓటమికి మీరు కుట్రలు చేసినరో అన్నీ కూడా బహిర్గతం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు డీకేఆర్ నాకు పోలికనే లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, నన్ను ఎమ్మెల్యే గెలిపించిన అని చెప్తుంది ఆ తల్లి. డీకేఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి వంశీ చంద్రెడ్డి ఏఐసీసీ మెంబర్గా ఉన్నాడు. నేను 2006 నుంచి, పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలా, ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలిసేటట్టుగా మీరు చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 2006 నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా వంశీ చంద్రెడ్డి ఉంటే, డీకేఆర్ నాకి 2014 దాకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వమే లేదు. నా తర్వాత అంటే నేను ఏఐసీసీ సభ్యుని అయిన తర్వాత 8 తర్వాత డీకేఆర్ నా ఏఐసీసీ సభ్యురాలైంది. నాకన్నా కాంగ్రెస్ పార్టీలో డీకేఆర్ నా జూనియర్. నేను పీఈసీలో ఆమె పేరు సిఫారసు చేస్తే 2014లో డీకేఆర్ నాకు టికెట్ వచ్చింది గద్వాల నుంచి. నేను సిఫారసు చేసిన పీఈసీ సభ్యునిగా రెండు వేల తొమ్మిదిలో కూడా చల్లా వంశీ చంద్రెడ్డి రాష్ట్రం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ ఎలక్షన్ కమిటీలో వంశీ చంద్రెడ్డి 2009లో కూడా సభ్యుడు. 2009లో నేను సిఫారసు చేసే టికెట్ వచ్చింది ఆమెకి. 2014లో నేను సిఫారసు చేస్తే ఆమెకు టికెట్ వచ్చింది. నేను 2006 నుంచి ఏఐసీసీ సభ్యుడిని, ఆమె 2014 తర్వాత ఏఐసీసీ సభ్యురాలు. నాకన్నా ఎప్పుడు కూడా ఆమె జూనియర్ ఏ పార్టీలో. నేను 2014లో ఎమ్మెల్యే అయితే ఆమె కూడా 2014లో ఎమ్మెల్యే. నేను మొదటిసారి పోటీ చేసింది 2014లో. ఇది మహబూబ్ నగర్ రాజకీయ నాయకులు అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఆమె ఏదో నేనేదో గొప్పదాన్ని, నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటుంది. మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నా. డీకేఆర్ నా పీసీసీలో ఉపాధ్యక్షురాలు ఉన్నప్పుడు వంశీ చంద్రెడ్డి అనేటువంటి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా. నీ పదవి పీసీసీల ఉపాధ్యక్షురాలువి. నువ్వు పీసీసీల ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నా. అది వంశీ చంద్రెడ్డికి డీకేఆర్ నాకు ఉన్నటువంటి తేడా. కాంగ్రెస్ పార్టీ నా చిత్తశుద్ధిని గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ నా క్రమశిక్షణని, నా పట్టుదలని, పార్టీ పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధిని గుర్తించి మీలాంటి సీనియర్లను కాదని, మీరు పీసీసీలో ఉంటే నన్ను ఏఐసీసీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో, ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలిలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అతి చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తిగా, పాలమూరు బిడ్డగా వంశీ చంద్రెడ్డి వాళ్ళు ఉన్నాడు. ఆమె పీసీసీలో ఉపాధ్యక్షులుగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఇట్లాంటి దొంగ మాటలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచి ఉండదని నేను హెచ్చరిస్తున్నా. రెండవది, నేనే పక్కా లోకల్ కాంగ్రెస్ అభ్యర్థి, నాన్ లోకల్ అనే మాట చెప్తుంది. ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా? ఆమె మొదటి పదవి ఏం పదవి ఏం లేనప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతానే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్కి దొలకపోయి పాన్గల్ల జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్గల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జెడ్పీటీసీగా గెలిపించారు. మర్చిపోయినావు అర్ణమ్మ? పాన్గల్కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి? నా పుట్టినిల్లు నారాయణపేట, నా అత్తగారి గద్వాల అన్నావు, మళ్ళీ పాన్గల్ ఎందుకు పోటీ చేసినావు?
ఆ రోజు నారాయణపేటలో ఎందుకు పోటీ చేయలే, గద్వాల్లో ఎందుకు పోటీ చేయలే? ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్గల్కి తీసుకుపోయి పాన్గల్లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీచ రాజకీయ నాయకురాలు డీకే అరుణ. ఆ రోజు పాన్గల్కి నాన్ లోకల్ కాదా, ఇవాళ గుర్తొస్తుంది లోకల్ నాన్ లోకల్ అని. నరేంద్ర మోడీ ఏడికెళ్ళి పోటీ చేస్తుండు, వంశీ చంద్రెడ్డి నాన్ లోకల్ అని చెప్తుంది. నా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఎస్, నేను గర్వంగా చెప్తా, నేను పుట్టింది అప్పారెడ్డి పెళ్లిలా, కల్వకుర్తి నియోజకవర్గం నాది, నాది మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు బిడ్డను. ఎస్ బరాబర్, నేను ఇక్కడికి నాది నార్కర్నూలు లోక్సభ నియోజకవర్గం, అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. పార్టీ నన్ను ఆదేశించి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయమన్నది కాబట్టి నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా. ఎప్పుడైనా చెప్తా, నా పుట్టిన ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి షేరి అప్పారెడ్డి పెళ్లి. నాకు ఇవాళ ఓటున్నది మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నేను ఇవాళ ఓటర్ని. నేను గర్వంగా చెప్తా, దాన్ని ఎనికిపోయేది ఏం లేదు. భారత రాజ్యాంగం చెప్తుంది, భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా, భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది. కనీసం సంస్కారము, భారత రాజ్యాంగం మీద విలువలైనటువంటి వ్యక్తి డీకే అరుణ కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుండు? నేను నా సొంత జిల్లాలో పోటీ చేస్తున్నా. నరేంద్ర మోడీ గుజరాత్ కదా, పోయి ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తుండు. నరేంద్ర మోడీ నాన్ లోకల్ అని చెప్తుందా డీకే అరుణ? ఇవాళ సమాధానం చెప్పాలి, బరాబరి వాళ్ళ డీకే అరుణ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ నన్ను ఎట్లయితే, నన్ను ఎప్పుడైతే నాన్ లోకల్, నేను పక్కా లోకల్ అని డీకే అరుణ అంటుందో, నరేంద్ర మోడీ వారణాసిన లోకలా నాన్ లోకలా సమాధానం డీకే అరుణ చెప్పాలి. ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలా లోకలా నాన్ లోకలా డీకే అరుణ చెప్పాలి. డీకే అరుణ రేపు పాత్రికేయ సమావేశం పెట్టి నరేంద్ర మోడీ నాన్ లోకల్, వంశీ చంద్రెడ్డి నాన్ లోకలు, వంశీ చంద్రెడ్డికి ఓట్లు వేయొద్దు, నేను పక్కా లోకలు, నాకు ఓట్లు వేయాలని చెప్పిన డీకే అరుణ రేపు అదే ప్లేస్లో పాత్రికేయ సమావేశం పెట్టాలి. నరేంద్ర మోడీ వారణాసిలో నాన్ లోకలు ఓట్లు వేయొద్దు, ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో నాన్ లోకలు, ఈటల రాజేందర్కి ఓటు వేయొద్దని డీకే అరుణ రేపు పాత్రికేయ సమావేశం పెట్టి చెప్పాలి. లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా. నువ్వు జెడ్పీటీసీ గెలవనికనేమో నీకు ఏది కావాలంటే ఆడికి పోయి పోటీ చేస్తావు, పాన్గల్కి పోయి పోటీ చేస్తావు, నీ అసెంబ్లీ కాదు, నీ జిల్లా కాదు, పోయి పాన్గల్లో పోటీ చేస్తావు. ఇవాళ లోకల్ నాన్ లోకల్ అని గుర్తొచ్చిందా? నేను ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పటి వరకు మాట్లాడింది కాదు, ఎందుకు ఈ ప్రస్తావన డీకే అరుణ తీసుకొస్తుంది అనేది ముఖ్యమైన విషయం. ఏదో ఒక మాట చెప్పి ఎట్లాగూ మేము ఓడిపోతున్నాము, నన్ను అక్కడ గద్వాలలో తిరస్కరించిన ప్రజలు, నా బండారం గద్వాలలో బయటపడ్డది, నేను బీసీ వ్యతిరేకని గద్వాలలో బయటపడ్డది, ఖచ్చితంగా నేను మహబూబ్ నగర్లో గెలిచే ప్రసక్తే లేదు, నేను ఓడిపోతున్నా, వంశీ చంద్రెడ్డి గెలవబోతుండు, రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది, దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తున్నారు, వంశీ చంద్రెడ్డి గెలుస్తున్నాడు, ఎట్లా వంశీ చంద్రుడిని అడ్డుకోవాలి, మంచోడు పని చేస్తాడు, ఏం చెప్పలేదు, నా మీద ఏం మాట్లాడుతుంది ఆమెలాగా పూర్ణకు పార్టీ మారినోని కాదు, ఆమె లెక్క పైసలకు కక్కుర్తి పడేటోని కాదు, వాళ్ళ లెక్క లిక్కర్ మాఫియా చేసినోని కాదు, దొంగ కళ్ళు మామూలాలు చేసినోని కాదు, కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేసినోని కాదు, క్రషర్ మెషిన్ పెట్టి పర్యావరణాన్ని చెడగొట్టినోని కాదు. ఏం చెప్తుంది నా మీద? ఏం దేవులన్నా దొరకలేదు, ఆ పిల్లగాడు మంచోడు పని చేస్తాడు, ఏం దొరకలేదు, ఇక ఏదో ఒకటి అనాలి కాబట్టి నాన్ లోకల్ అనేది తీసుకొచ్చింది. ఎందుకు ఇదంతా చేస్తుందంటే, మహబూబ్ నగర్ ప్రజల పైన పడి ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయ పదవులు ఉపయోగించుకొని ధనార్జన కోసం, సొంత లాభం కోసం ప్రజలను పీడించుక తిన్నారో, ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్ ప్రజల మీద పడి పీడించుక తిననీకే, మళ్ళా అధికారం కోసం ఎంపీ అయి పీడించుక తినాలనే ఒక కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు డీకే అరుణ చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది? మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి వైన్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వైన్స్ ద్వారా ధనార్జన చేయాలని, ఒక వైన్స్ మాఫియా సృష్టించాలి, మైన్స్ మాఫియా సృష్టించాలి, శాండ్ మాఫియా సృష్టించాలి, కాంట్రాక్టర్ల మాఫియా సృష్టించాలి, దొంగ కళ్ళు సరఫరా చేసి డబ్బులు గతంలో ఎట్లయితే వాళ్ళ చరిత్ర మహబూబ్ నగర్ ప్రజలందరూ తెలుసు, నడిగట్ట ప్రజలకు తెలుసు వాళ్ళ చరిత్ర,
మందు గెలిపిన కళ్ళమ్మాలే పైసలు దంపాయ్యాలే. కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవద్దు, మేమే కాంట్రాక్ట్ చేసుకోవాలి. మొత్తం కాంట్రాక్టర్లతోటి సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవాలి. మళ్ళీ ఈ మహబూబ్నగర్లో అవన్నీ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ ఎంపీ కావాలనుకుంటుంది. అధికారం కోసం, ధనార్జన కోసం, వాళ్ళ కుటుంబం బాగుపడనీకే ఎంపీ కావాలనుకుంటుంది. కానీ ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయనీకే ఎంపీ కావాలనుకుంటలేదు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, నా పుట్టినిల్లు నారాయణపేట అంటున్నావు కదా, నారాయణపేటకి ఏం చేసినావు తల్లి? నీ పుట్టినిల్లు అయితే ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నావు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పరిచి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. నారాయణపేటకు ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదని నేను ఇలా అడుగుతున్నా. నీ పుట్టినిల్లు నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదు? ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, మేము అధికారంలోకి వచ్చినాము, నారాయణపేటని స్వచ్ఛశ్యామలం చేయనికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 14 2945 కోట్ల రూపాయలతోటి కోసిగీల మేము భూమి పూజ చేసినాము. 2 ఏళ్లలో నారాయణపేటని స్వచ్ఛశ్యామలం చేసే బాధ్యత నేను, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, అక్కడున్న శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి తీసుకుంటాము. మేము నీళ్ళిస్తున్నాం నారాయణపేటకి. నారాయణపేట నీ తల్లిగారిల్లు అయితే, నీ సొంతూరు నారాయణపేట అయితే, నారాయణపేటకి ఇన్నేళ్ళు నువ్వు అధికారం ఉంటే ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నారాయణపేటలో పద్మశాలీలు పెద్ద ఎత్తున ఉంటారు. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నారాయణపేటలో డిమాండ్ ఉన్నది టెక్స్టైల్ పార్క్ కావాలని. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, నరేంద్ర మోదీ దగ్గరకు పోయి నారాయణపేటలో పద్మశాలీలకు టెక్స్టైల్ పార్క్ కావాలని ఎప్పుడన్నా అడిగినరా? ఎందుకు తెప్పలేదు నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్? నేను ఇవాళ చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజులల్లా నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నేను ఇవాళ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నా. ఏం చేసినావు నారాయణపేటకు నువ్వు? ఓట్ల కోసం నా తల్లిగారు ఊరు నారాయణపేట అంటావు తప్ప నారాయణపేటకి ఏమైనా చేసిండ్రా? ఇంకా ఘోరమైన విషయం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు నారాయణపేటకి సైనిక్ స్కూల్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఆ సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి తీసుకుపోతే, నారాయణపేటలో సైనిక్ స్కూల్ గుజరాత్కి తీసుకుపోతే డీకేఆర్న ఎందుకు మాట్లాడలేదని నేను ఇలా ప్రశ్నిస్తున్నా. మధ్యప్రదేశ్కి, వేరే రాష్ట్రం ఉన్నది గుజరాత్కి తీసుకుపోయినరు, ఇక్కడిది మధ్యప్రదేశ్. అంటే మధ్యప్రదేశ్ అనొచ్చు, గుజరాత్ అనొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సైనిక్ స్కూల్ నారాయణపేట నుంచి, నువ్వు పుట్టిన గడ్డ అంటున్నటువంటి నారాయణపేట నుంచి వేరే రాష్ట్రానికి తీసుకుపోతే ఎందుకు మాట్లాడలేదు డీకేఆర్నా? నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. నేను ఇవాళ చెప్తున్నా, రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గతంలో నారాయణపేట నుంచి తీసుకుపోయినటువంటి సైనిక్ స్కూల్ని నారాయణపేటలో తెచ్చి నారాయణపేటలో సైనిక్ స్కూల్ పెట్టించే బాధ్యత వంశీచంద్రెడ్డి తీసుకుంటాడని చెప్తున్నా. ఓట్ల కోసము నారాయణపేట గుర్తొస్తుందా? నీళ్లు బారించేనికేనేమో నారాయణపేట నీ సొంతూరు కాదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేయనికే నారాయణపేట నీ సొంతూరు కాదు, ఇండస్ట్రీలు పెట్టనికే నారాయణపేట సొంతూరు కాదు, ఎలక్షన్లు వచ్చినప్పుడే నారాయణపేట నా సొంతూరు, నేను ఇక్కడ లోకల్ అనేది గుర్తొస్తుంది. ఇన్నేళ్ళ అధికారం నుండి మహబూబ్నగర్కి ఏం చేసినావు? మీరు, మీ కుటుంబం ఆ భూత్పూర్ నుంచి, మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ దాకా ఆ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకొని 10 ఏళ్ళు దాటిపోయింది. ఇవాళ మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి, 10 ఏళ్ల నుంచి ఒక కాంట్రాక్ట్ మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వరకు తీసుకొని ఆ రోడ్డు పని చేయకుండా అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అధికారం ఉందని అధికారుల మీద బెదిరింపులు చేస్తూ ఇప్పటి వరకు ఆ రోడ్డు పనులు పూర్తి చేయలేదు. మహబూబ్నగర్ ప్రజలే సాక్షి దీనికి. ఆ రోడ్డు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ మీదకి పోతుంటే చుట్టుపక్కల రోడ్లన్నీ అయిపోతాయి, కానీ ఆ భూత్పూర్ రోడ్డు కాదు. దీనికి కారణం ఎవరు? 10 ఏళ్ల నుంచి ఆ సొమ్ములు తిని, ఆ డబ్బు తిని, అక్కడున్న డబ్బు దోచుకొని పనులు చేయకుండా మిగిలించినటువంటి డీకేఆర్న కుటుంబం. దేవరకద్రలో వేముల ఊరికి పోండి, వేముల స్టేజ్ నుంచి వేముల దగ్గరికి అక్కడ రోడ్డు పని అదే, పైసలు మింగిండ్రు, రోడ్డు పని చేస్తలేరు. అక్కడ గ్రామానికి చెందిన అటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగితే వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు. రాజకీయాలలో ఉన్నది ప్రజాసేవ చేయనికనా, లేదంటే రాజకీయాల ముసుగులో పైసలు దండుకోనికనా డీకేఆర్న మహబూబ్నగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ కోయిల్ సాగర్ నుంచి తీలేరు దగ్గర నీళ్ళు వచ్చి పడతాయి. తీలేరు నుంచి 6 కిలోమీటర్లు, కేవలం 6 కిలోమీటర్లు ఒక కాలువ దొవితే అక్కడ ధన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు తీసుకుపోతే 18 గ్రామాలకు సాగునీరు అందుతాయి. నాది ధన్వాడ అని చెప్తుంది,
ధన్వాడకు పోయి ఓట్లు అడుగుతుంది. నిజంగా నీకు ధన్వాడ అయితే ధన్వాడ రుణం తీర్చుకోవాలని నీకుంటే ధన్వాడ పెద్ద చెరువులకు తీలేరు నుంచి ఆ కోయిల్ సాగర్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ 6 కిలోమీటర్ల కాలువ దవ్వించి ధన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు పోస్తే ధన్వాడ కింద ఉన్నటువంటి 18 గ్రామాలకు నీళ్ళు వస్తాయి, సాగునీరు అందుతుంది. సోయుందా దీకేరు? నాకు ఎప్పుడన్నా మంత్రిగా ఉన్నావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వే అధికారం చెలాయించినావు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఏం చేసినావు ధన్వాడకి? నేను ఇలా చెప్తున్నా, రేపు నన్ను ధన్వాడ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే కోయిల్ సాగర్ నుంచి తీరేరు దగ్గర పడ్డ నీళ్లను 6 కిలోమీటర్ కాలువ దొవ్వి ధన్వాడ పెద్ద చెరువుకు నీళ్లు తీసుకుపోయి ధన్వాడ మండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.